గుంటూరు జిల్లా కార్పొరేషన్ బంగాలో జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుకలు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సమాజంలో మహిళల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మహిళల విద్యకు ఆరంభం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం, నియోజకవర్గం ఎమ్మెల్యేలు తదితరులు బీసీ కులాలకు న్యాయం జరగాలంటే కులగణన జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మార్కెట్ సెంటర్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు. సామాజిక సంస్కర్తగా మహిళల పట్ల మహిళలకు విద్యా అవకాశాలు, వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే, రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని, అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు. ఆడపిల్లగా ఒక విద్యావేత్తగా సమాజంలో ఒక గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకున్న ఒక మహిళగా